హై ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్ మనకు టెన్త్ క్లాస్కు మరియు ఇంటర్మీడియట్కి సంబంధించి ఈ సుప్రీం సుప్రీంకోర్టులో అయితే హీరింగ్ జరిగింది సో ఆ కి సంబంధించి మన ప్రభుత్వం అయితే ఏమని చెప్పింది అలాగే దానికి సంబంధించి సుప్రీంకోర్టు సో ఎటువంటి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే ఇది మీకు అంతే అంతేకాకుండా నా రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ బటన్ మీద అయితే చేయండి ఇలా మీరు రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రోజు సుప్రీంకోర్టులో టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రభుత్వం తరపు న్యాయవాదులకు మరియు సుప్రీంకోర్టుకు మధ్య వాగ్వివాదం జరిగింది అదేమిటంటే సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది అన్ని రాష్ట్రాలు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే రద్దు చేస్తున్నాయి కదా మీరు ఎందుకు రద్దు చేయట్లేదని అడిగింది అంతేకాకుండా ఒకవేళ మీరు ఎగ్జామ్ పెట్టినట్లయితే ఎవరైనా విద్యార్థులు కరోనా సోకి మరణించినట్లయితే దానికి మీరేం బడ్జెట్ తీసుకుంటారని కూడా సుప్రీంకోర్టు అయితే అడగడం జరిగింది మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాము ప్రతి ఎగ్జామినేషన్ గదికి అయితే పదిహేను నుంచి ఇరవై మందిని మాత్రమే ఎలా చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒక విద్యార్థికి మరో విద్యార్థికి మధ్య ఐదు అడుగుల దూరం అయితే మేమైతే ఏర్పాటు చేస్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతి స్టెప్పుల్లోనూ మేము జాగ్రత్తలు తీసుకుంటాము శానిటైజర్ విషయంలోనూ అలాగే మాస్కుల విషయంలోనూ అన్ని విషయాల్లోనూ మేమైతే జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని అయితే సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి మీరు మాకైతే ఏమైతే చెప్తున్నారో అది మొత్తం అఫిడవిట్లో పొందుపరిచి మాకు సబ్మిట్ చేయమని అయితే చెప్పడం జరిగింది సో దీనికోసం కొంత సమయం అయితే మాకు కావాలని అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాదులైతే చెప్పడం జరిగింది మీరు త్వరలో అదైతే సబ్మిట్ చేయండి అని అయితే సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్ మన ప్రభుత్వం తరపు అయితే ఎగ్జామ్ పెట్టడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి అయినా సుప్రీంకోర్టు ప్రజలను ఉద్దేశించి అయితే తీర్పు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఎంత చేసినా సరే సుప్రీంకోర్టు అనేది ప్రజలను ఉద్దేశించి సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే ఇస్తుంది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న అక్కడే సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లోనైతే అయితే తెలియజేయండి ఈ వీడియో అంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్